మనిషన్నాక కాసింత దానగుణం మనసంతా మానవత్వం ఉండాలంటారు పెద్దలు. దారిలో ఏమి జరిగినా మనకెందుకులే అనుకునే కాలం నుంచి ఆదుకోవడం మర్చిపోయి వీడియోలు సెల్ఫీలు తీసుకునే రోజులు వచ్చేసాయి. అయితే గత రాత్రి నెల్లూరు మాగుంట లేఅవుట్ ప్రాంతంలో జరిగిన ఓ ప్రమాదంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించిన తీరు ప్రశంసనీయం. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ స్కూటీ నుంచి భార్య భర్త ఇద్దరు పిల్లలు రోడ్డుపైన పడిపోయి ఉన్నారు. అదే దారిన వెళ్తున్న ఎమ్మెల్యే తన కారుపై తానూ దిగి వారిని లేపి వివరాలు అడిగారు. నెల్లూరు సిటీలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన వాలంటీర్గా చెప్పారు. వారిలో ఒక బాలుడికి చేయి విరిగింది. దీంతో అందరినీ తన కారులోనే ఎక్కించుకుని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్తో మాట్లాడి వాళ్లకు సత్వరమే వైద్యం అందించమని చెప్పారు. వాళ్ల వైద్యానికి అవసరమైన ఖర్చు తానే భరిస్తానని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే మానవతని హాస్పిటల్ సిబ్బంది కొనియాడారు. గాయపడి రోడ్డు మీద పడి ఉన్న తమను తన కారులోనే తీసుకొచ్చి స్వయంగా హాస్పిటల్లో చేర్చిన ఎమ్మెల్యే కోటమిరెడ్డికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యే స్పందనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తరచుగా తనను నాయకుడు అనవద్దని, ప్రజాసేవకుడిగా పిలవమని, మీ ఇంటి బిడ్డగా భావించమని చెబుతుంటారు. చెప్పడమే కాదు, ఇదిగో ఇలా చేతల్లో చూపించిన ఘటనలు అనేకం. వాటిలో ఇదొకటి. నువ్వు ఎక్కువ ప్రశాంత్ నేను వస్తాను హాస్పిటల్ నాట్లో ఎమ్మెల్యే గారు వస్తున్నారు వెనకాల వస్తున్నారు